నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే తాజాగా తన యొక్క బ్యాంకు ఖాతాను అప్డేట్ చేయాలంటూ ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ మెసేజ్ ను ఆల్ సభా హెల్త్ ఏరియాలోని ఒక చైనా నర్సుకైతే పంపించడం జరిగింది. అలాగే ఒక నకిలీ మెసేజ్ ను ఆమె నిజమని నమ్మి ఆమె ఆ యొక్క లింక్ పై క్లిక్ చేయడం జరిగింది. ఏటీఎం కార్డు వివరాలను పాస్వర్డ్ ను ఆన్లైన్ లో ఎంటర్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి 500 దినార్లు కట్ అయినట్లు మెసేజ్ రావడం జరిగింది. దీంతో మోసపోయానని చెప్పి తెలుసుకున్న ఆ యొక్క మహిళా నర్సు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె బ్యాంకు ను సంప్రదించడం జరిగింది. బ్యాంకు నుంచి ఎటువంటి మెసేజ్లు పంపలేదని చెప్పి ఆమెకు వచ్చిన మెసేజ్ నకిలీదని చెప్పేసి బ్యాంకు అధికారులు వెల్లడించడం జరిగింది. అలాగే యొక్క నకిలీ మెసేజ్ కు స్పందించి ఆమె మోసానికి గురైందని చెప్పి పోలీసులు కూడా వెల్లడించడం జరిగింది. అలాగే బ్యాంకు అధికారులు ఎవరికైనా సరే ఏ కస్టమర్ కైనా సరే బ్యాంకు అధికారులు ఫోన్ చేసి మీ యొక్క ఏటీఎం వివరాలు పాస్వర్డ్ వ్యక్తిగత వివరాలను అడగదని చెప్పేసి బ్యాంకు అధికారులు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే కువైట్ లో బ్యాంకు ఖాతా కలిగి ఉన్నవారు దయచేసి ఇటువంటి నకిలీ మెసేజ్లకు స్పందించవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కూడా ప్రకటించడం జరిగింది. గతంలో కూడా చాలా సార్లు కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులను చైతన్య పరిచేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరిస్తూనే ఉంది. ఇలా చాలా మంది మోసపోతూ ఉన్నారు, మీరు కూడా మోసపోవద్దని చెప్పి, అలాగే మోసపోయిన వారిలో కూడా చాలా మంది చదువుకున్న వారే ఉండడం విశేషం. కాబట్టి ఈ యొక్క నకిలీ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.